చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులు మీరు ఎంతవరకు సమర్థిస్తారు? ఏంటి ఈరోజు ఆయన అవినీతి చేశారా అని అంటున్నారు, ఏం చెప్తారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జీవితం ఒక వైట్ పేపర్ లాంటిది. ఆ వైట్ పేపర్ మీద ఇలాంటి దుష్టులు దుర్మార్గులు మరి దాని మీద ఏం వేయాలన్నా ఆయన ఆ వైట్ పేపర్ లాగే ఉంటాడు. ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది. ఇవాళ పోలీస్ రాజ్యం జరుగుతుంది. ఇవాళ పోలీస్ ద్వారా అలాగే పోలీస్ యంత్రాంగం ద్వారా ఇవాళ అక్రమంగా నాయకుల్ని అరెస్ట్ చేసి ఇవాళ మరి గృహ నిర్బంధాలు చేసి ఇవాళ పోలీస్ ద్వారా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగించాలని వైసీపీ అనుకుంటుంది. ఇవాళ బడుగు బలహీన వర్గాలకు ఎవరికి కూడా ఇవాళ పని లేదు, ఇవాళ ఇసుక లేదు, ఇవాళ ఉద్యోగాలు లేవు, ఇవాళ వ్యవస్థలన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవస్థలన్నీ కూల్చేశాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ పెట్టిన కేసులన్నీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కనీసం 15 రాష్ట్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అది కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో కేబినెట్ తీర్మానం అసెంబ్లీ తీర్మానం ద్వారా ఇవాళ ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసింది. కానీ దాంట్లో ఎటువంటి ఆక్షేపణలు కానీ ఎటువంటి అవినీతి కానీ జరగలేదు. ఆయన తండ్రిని అడ్డం పెట్టుకొని ఆయన తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని సూట్ కేస్ కంపెనీల ద్వారా షెల్ కంపెనీల ద్వారా మరి లేని కంపెనీలు ఊరికినే కాగితాల మీదే ఉంటాయి ఆ కంపెనీలు. ఆ కంపెనీలకి అకౌంటబిలిటీ ఉండదు, మరి కంపెనీలు ఉండవు. అలాంటి కంపెనీల ద్వారా లక్షల కోట్లు అవినీతి చేసిన ఈ సైకో జగన్మోహన్ రెడ్డి 16 నెలలు 17 నెలలు జైల్లో ఉండి ఆయన నేరస్తుడై ఉండి ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఆయనకు నేరస్తులుగానే కనపడుతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక్కరోజన్నా ఒక గంటన్నా ఆయన ఇబ్బంది పెట్టాలి, ఆయన అరెస్ట్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతోనే ఇవాళ ఆయన మీద అక్రమ కేసులు పెట్టారు. ఈ కేసులన్నీ నిలబడే కాదు. ఇవాళ ప్రజలు చంద్రబాబు నాయుడిని హింసిస్తున్న విధానం, ఒక 70 సంవత్సరాల వయసులో ఆయన ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులు, వ్యాపారులు, యువత కోసం ఆయన ఈ రోజున కూడా కష్టపడుతున్నాడు. అలాంటి వ్యక్తిని ఇవాళ అకారణంగా 24 గంటల సేపు నిర్బంధించి మరి ఆయన్ని అనేకమైన ప్రశ్నలు వేయించి ఇవాళ నిర్బంధించి ఆయన్ని ఈ వయసు కూడా చూడకుండా ఆయన ఇబ్బంది పెట్టారు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు, ఇవాళ యువకులు, విద్యావంతులు అనేక మంది ఇవాళ చూస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధోగతి పాలయ్యి ఇవాళ ఈ ప్రభుత్వం కూలిపోవడానికి దగ్గరలోనే ఉంది. వినాశకాలే విపరీత బుద్ధి అని ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక వినాశకాలం సమీపించింది. కాబట్టి ఇవాళ అతను చంద్రబాబు నాయుడు జోలికి వెళ్ళాడు. ఇవాళ ఆయన కడిగిన ముచ్చం వల్లే బయటకు వస్తాడు. ఆయన మీద ఎటువంటి ఆరోపణలు కానీ, మరి 14 సంవత్సరాలు ఇవాళ ముఖ్యమంత్రి చేశాడు, ఏ రోజు కూడా చిన్న అవినీతి ఆరోపణలు కూడా చేయలేదు, ఏ రోజు కూడా చిన్న అక్రమాలు పాల్పడలేదు. అలాంటి వ్యక్తిని ఇవాళ మీరు నిర్బంధించినందుకు ఆ శాపం మీకు జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రజలు మీకు బుద్ధి చెప్పబోతున్నారని విజ్ఞప్తి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి దాదాపు 24 గంటల టైం అవుతుంది. ఎలా అనిపిస్తుంది అసలు చంద్రబాబు నాయుడు గురించి ఏమనుకున్నారంటే ఆయన అవినీతి చేశారని చెప్పి ఇప్పటి వరకు కూడా ఆరోపణలు చేస్తూ కోర్టులో సిఐడి వాళ్ళు చెప్తున్న సమాధానాలు కూడా ఎన్నో అవినీతి పరులు ఆయన అని చెప్పి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారిని అసలు అరెస్ట్ చేయటమే ఒక దారుణమైన విషయం. దీన్ని అసలు మా కార్యకర్తలు కానీ అందరూ ఖండించారు, అందరూ రోడ్ల మీదకి వచ్చారు ఆయన అరెస్ట్ చేశారు అని చెప్పి. ధర్నాలు చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, కానీ ఆయన్ని తిప్పుతూనే ఉన్నారు. 75 ఏళ్ళ మనిషిని తీసుకుని అటు తిప్పి ఇటు తిప్పి ఏం చేద్దామని తిప్పుతున్నారో అర్థం కావట్లేదు. ఆయన ఎప్పుడో కేసు తీసుకొచ్చి, ఎప్పుడో 2018లో తీసుకొచ్చి, ఇప్పుడు ఏదో ఆ పిటిషన్లో ఆయన నేమ్ లేకుండా తీసుకొచ్చి పెట్టి, ఇప్పుడేమో ఆయన నేమ్ చేర్చి పిటిషన్ పెట్టారు. అంటే వీళ్ళు కావాలనే చేస్తున్నారుగా. గవర్నర్కి ఎందుకు ఇంటిమేట్ చేయలేదు ఈయన? అది దుర్మార్గమైన పని. అందరం ఇక్కడ ఆయన కోసం రాత్రి నిద్ర లేకుండా తిరుగుతూనే ఉన్నాం నిన్నటి నుంచి. మమ్మల్ని కూడా నేను తీసుకెళ్ళి నిన్న పోలీస్ స్టేషన్లో పెట్టారు. సాయంత్రం దాకా ఉంచి పంపించేశారు, నైట్ పంపించారు. అసలు 6 తర్వాత ఉంచకూడదు, ఉంచారు. వీళ్ళు పోలీసులు చేసే దుర్మార్గమైన పని అసలు మామూలుగా లేదండి. బాగా అసలు ఆ తొగ్లక్ జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తున్నారు. వీళ్ళు తీసుకొస్తుంటే మధ్యలో ఉన్న ఈ పోలీసు వాళ్ళు అడ్డుపడి నానా రచ్చాలు చేసి ప్రతి ఒక్క కార్యకర్తల్ని ఆపేసి వాళ్ళతో మాట్లాడినివ్వకుండా సార్ వాళ్ళతో కూడా నానా బీభత్సం చేస్తుంది మధ్యలో ఉన్న పోలీసు వాళ్ళు. సార్ ఏం చేశారు? సార్ ఏం చేయలేదు కదా. కాన్వాయ్లో అలా ఎలా అయితే కూర్చున్నారో అలానే వస్తున్నారు. మధ్యలో మీరు బ్రేకులు ఇస్తున్నారు, మీరే ఇచ్చేస్తున్నారు, కోర్టుకు అన్నారు, హాస్పిటల్కి అన్నారు, సిబిఐ ఇన్ని చోట్లకి మీరు తిప్పుతూ మళ్ళీ సార్ అంటారు ఎందుకు?
సారీ సార్ ఒక్క చిటికేస్తే ఈ రోజున ఆ సీఎం సీట్లో కూర్చున్న అతను పడిపోవడానికి 5 నిమిషాలు చాలు కానీ ఆయన ఏంటంటే మనం న్యాయంగానే వెళ్దాం చట్టప్రకారంగానే వెళ్దాము అని ఆయన ప్రతిది కూడా చట్టప్రకారమే వెళ్తున్నాడు అవినీతి అవినీతి అన్న నీకలాగా కోట్లు ముడ్డనకాలు వేసుకొని లండన్ వెళ్ళిపోయి అక్కడ దాచుకొని అక్కడ ఉండి నువ్వు కథ నడిపించడం కాదు ఇక్కడికి రా నీకు దమ్ముంది నువ్వు వేల ఓట్ల వేస్తే గెలిచిన సీఎంవే కదా ఒక్క ఛాన్స్ అని అడిగావు అందరూ నమ్మి వేశారు ఆ గద్దె మీద కూర్చున్నప్పుడు నువ్వు ఎక్కడో ఉండి కథ నడపడం ఎందుకు ఇక్కడికి వచ్చి ధైర్యంగా ఆ 15 ఏళ్ళుగా సీఎంగా చేసిన ఒక వ్యక్తి ముందు ఉండి నువ్వు నీ ధైర్యం ఏంటో చూపించు పిరికి వాళ్ళగా పారిపోయి ధైర్యం చూపించడం కాదు అది మగ అన్న అది కూడా ఉండదు అది మాట చెప్పడానికి కూడా ఆడవాళ్ళగా మాకు రావట్లేదు అక్కడ నువ్వు నీ విగ్గుదకి వదిలేస్తున్నా స్టోంలో ప్రశ్నించే వాళ్ళని నోరెత్తకుండా వాళ్ళ మీద కేసులు బదాయించి వాళ్ళని చిత్రహింసలకు గురిచేసి మరి వైసీపీ కార్యకర్తలతో గొడవలు పెట్టించి కులాల మధ్య మతాల మధ్య వర్గాల మధ్య గొడవలు పెట్టి ఈ వైసీపీ పార్టీ తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రజల్ని నాశనం చేయాలనుకుంటుంది ఇవాల చంద్రబాబు నాయుడు గారి మీద నిందేశారు మరి మచ్చలేని చంద్రుడిలాగా ఆయన బయటికి వస్తున్నాడు వైసీపీ పార్టీ సైకోలు మీరు గుర్తుంచుకోండి ఇక మేము చూపిస్తాం ఇప్పుడు దాకా మీరు చూపించారు మీరు ఏమి చేయలేకపోయారు ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త చూపిస్తాడు మీకు భయం ఎట్లా ఉండదో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ యొక్క సత్తా ఏంటో మీకు చూపిస్తాం ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని మా జోలికి వస్తే తరిమి తరిమి కుట్టి బంగాళాఖాతంలో కలిపేయడం ఏంటి అసలు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా ఎలా అనిపిస్తుంది జగన్ రెడ్డి ఇదంతా కక్ష సాధింపే ఎందుకంటే నారా లోకేష్ కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ రానున్న ఎలక్షన్లో భారీ మెజార్టీతో వస్తారని ఈ భయంతో జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుతో అక్రమ కేసులు పెట్టారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకాసేపట్లో కడిగిన ముచ్చులో బయటకు వస్తారు బయటికి రాని నిమిషం తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంకా ఉత్సాహంగా పనిచేసి ఇంకా ఉత్సాహంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఇంకా తండ్రిని చూడడానికి వస్తున్న లోకేష్ని కూడా అడ్డుకున్న సంఘటన చూస్తున్నాం మనం దీన్ని చూసి ఎలా అనిపిస్తుంది అదే కదండి ఎక్కడ చూసినా జన సునామీ లాగా తరలిస్తున్నారు జనం మరి నారా లోకేష్ గారిని ఎంతమంది అడ్డుకున్నా కానీ అడ్డుకోలేరు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తారు అవినీతి చేసిన ఎవరినైనా సరే అరెస్ట్ చేసి తీరుతాము అని చెప్పి సవాల్ చేస్తూ ఉన్నారు ఏం చెప్తారండి అదే కదండి మరి ఇక్కడ జరిగేది ఏంటంటే కక్ష సాధింపే మెయిన్గా లేదంటే ఎప్పటి నుంచో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఏ తప్పు ఎక్కడా చేయలా మరి అదేవిధంగా మరి అవినాష్ రెడ్డి మరి బాబాయ్ చంపారు ఆయన వేశారా ఆయన లోపలేశారా మరి ఏమైపోయింది అది మరి చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు కక్షపూరితంగా ఇవన్నీ దేనికంటే వచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వాళ్ళకి భయం వేసి వీళ్ళని ఎలా ఇరికించాలి చంద్రబాబు నాయుడు ఎలా ఆపాలి నారా లోకేష్ని పాదయాత్ర ఎలా ఆపాలి ఎలా కేసులు పెట్టాలని చెప్పేసి ఈరోజు అక్రమ కేసులు బనాయించారు డిసైడ్ అయిపోయారు వచ్చేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని డిసైడ్ అయిపోయారు వణుకు ఎందుకు పడుతుందంటే వైసీపీ సైకోలకి ప్రజలు ఎప్పుడు మారిపోయారు అంత ముందులా లేరు ముందే కొంతకి రాష్ట్రంలో గ్రాప్ పెరిగిపోయింది నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ గ్రాప్ పెరిగిపోయింది ఎందుకంటే అన్ని అవినీతులు చేసేది అవినీతులు చేసేది జగనే ఆల్రెడీ అన్నింటిలో మాఫియాలు చేసేది జగనే ఇసుకలో కానీ మద్యంలో కానీ అన్నిటిలో జాబుల్లో కానీ భూకుంపలో కానీ అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి అన్యాయాలు అక్రమాలు చేసేది ఇవన్నిటికీ కట్టుదిట్టంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్నీ నిర్మూలిస్తారు అందుకని ఇవన్నీ ఓరవలేకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ కేసులు అక్రమ కేసులు పెట్టడం జరిగింది.